हाय फ्रेंड्स, स्मार्ट रसज्ञ चैनल की स्वागत। ఈరోజుచ్చేసే మా దగ్గర పెళ్ళికి ముందు రోజు అమ్మాయిని ప్రదానం చేసే కార్యక్రమం జరుగుతుంది। అయితే నేను ఇప్పుడు పెళ్లి వీడియో షూట్ చేశానన్నమాట। అయితే ప్రదానానికి వచ్చినప్పుడు ముందు ఇంటి దగ్గర ప్రదానం చేస్తారు అమ్మాయికి। అయితే పెళ్లి వాళ్ళు ముందే వచ్చి ఒక ఊర్లో ఒక గుడి దగ్గర కూర్చుంటారు। అలా కూర్చున్నప్పుడు మనమందరం వెళ్ళి అక్కడ మేమందరం వెళ్ళి అక్కడికి ప్రదానం జరిపించడం కోసం అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోకచెక్కలు, కొడుకలు, మంగళారతి ఇవన్నీ తీసుకెళ్ళి, చక్కెర ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పోకచెక్కలు, కొడుక జాకెట్ ముక్క అవన్నీ ఇవ్వాలన్నమాట। అలా ఇచ్చిన తర్వాత ఒకరికొకరు ఇంకా స్వీటు అంటే చక్కెర, ఆ చక్కెర తినిపించుకుంటారు। అలా తినిపించుకున్న తర్వాత బొట్టుగిన పెట్టుకొని, అయితే ఇక్కడ సాంప్రదాయం ఎలా ఉందంటే ఆకులల్లోనే నీళ్ళు తాగాలి। ఆకులు దొరకలేదు కాబట్టి అక్కడ ఒక మన దగ్గర పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్లలో నీళ్ళు పోస్తే అందరూ తాగారు। అలాగే ఇప్పుడు చక్కెర పోసుకుంటున్నారన్నమాట। ఇది ముందు రోజు పెళ్ళికి ముందు రోజు జరిగే కార్యక్రమం, అంటే ప్రదానం అంటే ఎదుర్కొనే విధానంగా ఫస్ట్ వాళ్ళు రాగానే ఎదుర్కోవాలన్నమాట। అలా ఎదుర్కొన్న తర్వాత ఇలా చక్కెర పోసుకొని అలా నీళ్ళు ఒక బిందెలో తీసుకెళ్తే వాళ్ళందరూ నీళ్ళు తాగుతారనమాట। అలా తాగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయికి ప్రదానం చేస్తారు, అంటే అత్తగారు తెచ్చిన పట్టు చీరగిన ఉంటుంది కదా, ఆ చీర పెట్టి పూజారి గారు వచ్చి పూజ చేసి ఆ కార్యక్రమం అంతా జరిపిస్తారు। ఆ తర్వాత అమ్మాయిని మంచిగా మళ్ళీ పెళ్ళి కూతురుగా రెడీ చేసి అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, అబ్బాయి వాళ్ళు పసుపు కొమ్ము, మట్టెలు అవన్నీ తీసుకొస్తారు, అవిటిని పెట్టి తీసుకొని వెళ్తారనమాట అమ్మాయిని, అదే ప్రధానం అన్నమాట। అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు పెళ్ళి, అదే ముందు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు పెళ్ళి। అక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు సాంప్రదాయం ఉంటుందన్నమాట, అందరికీ ఒకే విధానంగా ఉంటుంది కదా సాంప్రదాయం, కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానంగా ఉంటుంది। ఇది ముందు రోజు ఇలా అందరం ఇలా అందరి నోట్లో స్వీట్ బదులు చక్కెర అలా పోయించుకొని తాగేసామన్నమాట, తినేసాము। ఆ తర్వాత అందరిగా మళ్ళీ బాజాతోటి ఇంటికి తీసుకెళ్ళి అబ్బాయి వాళ్ళని, అమ్మాయిని రెడీ చేసి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు। ఆ తర్వాత నేను పెళ్ళిది ముందు నుండి తీయలేదు వీడియో, అందరం కలిసి చలికాలంలో పెళ్ళిదంటే ఇలా జరుగుతుంది, చలి పెడుతుంది, అసలు వీడియో అంతా తీయలేకపోయింది। ఆ తర్వాత ఇంకా పెళ్ళి అంతా అయిపోయింది, అమ్మాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్బాయి అమ్మాయి తలంబ్రాల కార్యక్రమం ఒక్కటి మాత్రం తీశాను। పెళ్ళంటే అందరూ మంచిగా తీయాలనుకుంటారు, నేను కూడా అలాగే అనుకున్నాను, కాకపోతే నాకు కొన్ని పనుల వల్ల నేను తీయలేకపోయాను, ఓన్లీ తలంబ్రాలు మాత్రమే తీశాను అన్నమాట వీడియో, ఓన్లీ ప్రధానము ఎదుర్కొనేది తీశాను, ఓన్లీ తలంబ్రాల వీడియో మాత్రమే తీశాను। ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి తలంబ్రాలు వస్తున్నాడు, ఆ తర్వాత అమ్మాయి అబ్బాయికి తలంబ్రాలు పోస్తారు, ఒకరికొకరు తలంబ్రాలు ఇలా పోసుకుంటారు పూజారి గారు చెప్పినట్టుగా। అలాగే ఇక్కడ తలంబ్రాలు పోసిన తర్వాత నాగవెల్లి జరుగుతుంది, నాగవెల్లి అంటే నాలుగు గురుగులు పెట్టి అక్కడ పూజారి దారం, ఆ నాలుగు గురుగులకు దారం కట్టి పూలు దారం అలా కట్టిన తర్వాత నాగవెల్లి చేసి మళ్ళీ ఒడిబియ్యం పోసుకుంటారు। అలా ఒడిబియ్యం పోసుకున్న తర్వాత పెళ్ళి అయిపోయినట్టు, సగం నాగవెల్లి చేయింది సగం పెళ్ళి అయినట్టు, కాబట్టి నాగవెల్లి చేస్తేనే పూర్తి పెళ్ళి అయిపోయినట్టు, ఆ తర్వాత నాగవెల్లి మీద పొడి బియ్యం పోసుకుంటారు। ఈ బియ్యం తలంబ్రాల బియ్యం పోసుకున్న తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుందన్నమాట। ఇంకా అమ్మాయి అబ్బాయి చాలా ఫాస్ట్గా ఇలా బియ్యం పోసుకుంటున్నారు, పెళ్ళిలో ఈ అన్నిటికన్నా మంచిగా అనిపించేది ఒక తలంబ్రాలు పోసుకోవడమే, అది జర హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే, ఎంత బాధ ఉన్నా అది వేరే విధానంగా అనిపిస్తుంది అన్నమాట ఈ తలంబ్రాలు పోసుకుంటుంటే।
ముత్యాల తలంబ్రాలు, అలాగే చిమ్కీలతో అవన్నిటినీ కొనుక్కొచ్చుకొని ఇలా పోసుకుంటారు. ఓన్లీ బియ్యంతో కాకుండా రకరకాలుగా ఉండే విధానంగా. ఆ తర్వాత మేమందరం ఇక అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత మేమందరం ఇంకా పాటలు వచ్చినప్పుడు